హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకి ఈరోజు గురుకులాలకు సంబంధించి ఫలితాలు అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా మనకు అడ్రస్ ఎక్కడ ఉంది, అదేవిధంగా మనకు చెక్లిస్ట్లో ఏ డేటా ఎంటర్ చేయాలి, దాన్ని ఫిలప్ చేసే విధానాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో మనకు డాక్యుమెంట్స్, అదేవిధంగా చెక్లిస్టు, మనకు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలు అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీకు ఎండింగ్ వరకు చూడండి. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరైతే పూర్తి చేసుకోవచ్చు. సో మనకు వివరాలు చూసుకుంటే, ప్రస్తుతం అయితే మనకు లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజీకి సంబంధించి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెరగడం జరుగుతుంది. మనకిది 9 ఫిబ్రవరి మార్నింగ్ 9:00 మనమైతే ఇచ్చిన అడ్రస్ దగ్గర ఉండాలి. సో దానికి సంబంధించిన అడ్రస్ కూడా నేను చూపిస్తాను. అదేవిధంగా లైబ్రరీ జూనియర్ కాలేజీకి సంబంధించి కూడా మనకు 9 ఫిబ్రవరి మార్నింగ్ 9 AMకు మనకి ఇచ్చిన అడ్రస్ దగ్గర ఉండాలి. అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజీకి సంబంధించి కూడా మనకు 9 ఫిబ్రవరి మార్నింగ్ 11 AMకు అటెండ్ కావాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు డిగ్రీ కాలేజీ, అదేవిధంగా జూనియర్ కాలేజ్ లైబ్రరీకి సంబంధించి మార్నింగ్ 9 AMకు, జూనియర్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి 9 ఫిబ్రవరి 11 AMకు అటెండ్ కావాలి. అదేవిధంగా డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి 9 ఫిబ్రవరి ఆఫ్టర్నూన్ 2 PMకు అటెండ్ కావాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. లైబ్రరీకి సంబంధించి మార్నింగ్ 9 AMకు, అదేవిధంగా జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్కి ఏమో మార్నింగ్ 11 AM, అదేవిధంగా డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్కి ఏమో ఆఫ్టర్నూన్ 2 PMకు సంబంధించి అటెండ్ కావాలంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ టైం కల్లా మాత్రం మీరైతే ఖచ్చితంగా అక్కడ ఉండాలి. సో దానికి సంబంధించిన అడ్రస్ చూసుకుంటే మనకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజీ ఫర్ ఉమెన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది చైతన్యపూర్లో ఉంది. మనకి ఇది దీనికి అడ్రస్ సంబంధించి ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ 1570 ఇవ్వడం జరిగింది. మెట్రో పిల్లర్ నెంబరు 1570, ఇది నియర్లీ ఎల్బీ నగర్ దగ్గర ఉంది. ఇది రంగారెడ్డి డిస్టిక్ కిందకు వస్తుంది. MGBSలో దిగిన వారైతే డైరెక్ట్ మెట్రో ఎక్కితే మనకు చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర దిగవచ్చు. మనకు మెట్రో ఫెసిలిటీస్ ఉంది, అదేవిధంగా బస్సు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో నియర్లీ మనకు చైతన్యపురి దగ్గర ఉంది. ఇది దిల్చుక్ నగర్కు ఎల్బీ నగర్కు మధ్యలో ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే ఒకసారి చూసుకోండి మీరు. అదేవిధంగా మనకు ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి, మనకు డాక్యుమెంట్స్ సంబంధించి చూసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళాలి. అదేవిధంగా వీటితో పాటు సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన డాక్యుమెంట్ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. మనం ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, అదేవిధంగా సెల్ఫ్ అటెస్టేషన్ సంబంధించిన ఫామ్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనం ఒకసారి డాక్యుమెంట్ చూసుకుంటే, ఫస్ట్ అయితే మనకు చెక్లిస్ట్ తీసుకెళ్ళాలి, ఒక సెట్ ఇది. సో చెక్లిస్ట్కు సంబంధించి నేను ఫామ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని ఫిలప్ చేసే విధానం కూడా నేను నెక్స్ట్ చెప్తాను. అదేవిధంగా ఆర్టికల్ తీసుకెళ్ళాలి, వీటితో పాటు డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి ఎస్ఎస్సీ మెమో తీసుకెళ్ళాలి. మనకు కాన్వకేషన్ సర్టిఫికెట్టు మరియు మార్క్స్ మెమో తీసుకెళ్లాలంటూ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే లైబ్రరీ సైన్స్లో చేసి ఉంటారో గ్రాడ్యుయేషను, వారైతే ఖచ్చితంగా కాన్వకేషన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా స్కూల్ స్టడీ సర్టిఫికెట్టు ఫ్రమ్ 1st to 7th తీసుకెళ్లాలంటూ ఇవ్వడం జరిగింది. ఇది మనకు లోకల్కు గుర్తింపుకు అయితే తీసుకెళ్లవలసి ఉంటుంది. 1st to 7th స్టడీ సర్టిఫికెట్టు. ఎవరైతే ఓపెన్లో కానీ ప్రైవేట్లో కానీ స్టడీ చేసి ఉంటారో వారైతే రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకెళ్లవలసి ఉంటుంది. ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో రిజర్వేషన్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారైతే నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్టు, మనకు డిజేబిలిటీ ఉన్నవారైతే డిజేబిలిటీ సర్టిఫికెట్టు, అదేవిధంగా ఎవరైనా ఎంప్లాయ్స్ అయి ఉంటే మాత్రం ఎన్ఓసీ ఫామ్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనకు సర్వీస్లో చేస్తున్న వారైతే సర్వీస్ సర్టిఫికెట్టు, ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండి ఏజీ రిలాక్సేషన్ పొందుతారో వారైతే సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఉన్నవారైతే దానికి సంబంధించిన ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇవి మనకు 12 డాక్యుమెంట్స్ సంబంధించి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 12 డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనం చెక్లిస్ట్ గురించి ఒకసారి చూసుకుంటే, మనకు చెక్లిస్ట్ మాత్రం 4 పేజెస్ ఉంటుంది. సో దీన్ని ఎలా ఫిల్ చేయాలి, ఏ డేటా ఎంటర్ చేయాలి అనే విషయాలను అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకైతే ఇందులో బేసిక్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇది క్యాండిడేట్ ఫిల్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది. పేపర్ 1, అదేవిధంగా పేపర్ 2 సంబంధించి ఆర్టికల్ నెంబర్స్ అయితే వేయాల్సి ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఫోటో అతికించాలి, సిగ్నేచర్ చేయాలి.
మనకు వివరాలు చూసుకుంటే ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే అదర్సు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, 2023 జులై 1 వరకు ఏజ్ ఎంత ఉంటుంది అని చెప్పి అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరికి ఏజ్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ దానికి సంబంధించిన ఏజ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ. డిగ్రీ, పీజీ మరియు పిహెచ్డి, నెట్టు, సెట్టు, దీనికి సంబంధించిన ఉన్నవారు డిగ్రీ అయితే ఏ రోజున పాస్ అయ్యారు, అదేవిధంగా మొత్తం మార్కులన్నీ, మనకు వచ్చిన మార్కులన్నీ, పర్సంటేజీ, అదేవిధంగా ఏ యూనివర్సిటీ కింద చదివారని చెప్పి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పీజీ కూడా సేమ్ రాయవలసి ఉంటుంది, పిహెచ్డి కూడా అదేవిధంగా. అదే నెట్టు క్వాలిఫై అయిన వారు నెట్టుకు సంబంధించి, అదేవిధంగా సెట్టుకు సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించి కూడా డీటెయిల్స్ అడుగుతుంది. సో ఓసీ అయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఏబిసిడి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో దేనికి సంబంధించిన వాళ్ళు దాని కింద టిక్ పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నవారైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్ అని ఉంటుంది. సో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఎస్ఎన్ పెట్టండి. అదేవిధంగా సర్టిఫికేట్ నెంబరు, డేటు, అఫీషియల్ వ్యూ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ అయితే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో దానికి సంబంధించి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి అడుగుతుంది. ఇందులో చేస్తున్న వారైతే ఎస్ఎన్ పెట్టాలి, లేదంటే నోన్ పెట్టాలి. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ, అదేవిధంగా సర్టిఫికేట్ నెంబరు, ఏ రోజున ఇవ్వడం జరిగింది, మనకు అఫీషియల్ ఇది అని చెప్పి ఉంది, దీని అయితే మనం టిక్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పిహెచ్ కేటగిరీని చూసుకుంటే విజువల్ హ్యాండిక్యాప్డు, ఇయర్ హ్యాండిక్యాప్డు అండ్ ఆర్థో హ్యాండిక్యాప్డు. సో దానికి సంబంధించి డిజేబిలిటీ పర్సంటేజ్, సర్టిఫికేట్ నెంబరు, డేటు, అఫీషియల్ ఇది అయితే మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి చూసుకుంటే ఇందులో మనకు 5 రకాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నాయి అందుబాటులో. మనకు సెన్సస్ ఎంప్లాయీ, అదేవిధంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అదేవిధంగా ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్మెన్, ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీకి సంబంధించి ఇందులో ఏ కేటగిరీలో మీకు ఎన్ని సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారో దానికి సంబంధించి ఇక్కడైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారు అడుగుతుంది. సో చేస్తున్నారు కాబట్టి ఎస్ఎన్ పెట్టండి, చేయని వారైతే నో అని పెట్టండి. అఫీషియల్ యూజ్ అనేది వాళ్ళు ఫిల్అప్ చేసుకుంటారు. అదేవిధంగా మనకు ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి 1 to 7 వరకు అయితే ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. సో మనం ఫస్ట్ క్లాసు ఏ ఇయర్లో చదివాము, ఏ డిస్ట్రిక్ట్, అదేవిధంగా ఏ స్టేట్ అని చెప్పి మనకు 3 కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కాలమ్స్ 1 to 7 వరకు ఫిల్ చేయండి. అదేవిధంగా మనది ఏ డిస్ట్రిక్ట్, అదేవిధంగా మనది ఏ జోన్ కిందకు వస్తుంది, అదేవిధంగా మల్టీ జోన్ ఏది అని చెప్పి మనకు 3 డీటెయిల్స్ అయితే అడుగుతున్నాడు. సో మనకు డిస్ట్రిక్ట్, జోను, మల్టీ జోను ఈ 3 కేటగిరీస్ అయితే మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఎవరైతే ప్రజెంట్ ఎంప్లాయీ ఉంటే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ వాళ్ళు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ పైన మాత్రం ఎంటర్ చేయాలి, అఫీషియల్ యూజ్ దగ్గర మాత్రం ఎలాంటి మార్క్స్ అయితే మీరు రాయకూడదు. సో అది చెక్ లిస్టు వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటారు. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి డిక్లరేషన్ చెప్పి మనకు ఒక 4 లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది చదువుకున్న తర్వాత మనం దీనికి సంబంధించిన వివరాలు అర్థమైనట్టుగా మనకు మన అడ్రస్సు, అదేవిధంగా మొబైల్ నెంబరు, ప్లేసు, డేటు, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ పెట్టి మనం అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో మనకి ఇక్కడ మాత్రం ఆఫీస్ వాళ్ళు అఫీషియల్ యూజ్గా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకు ఓకే అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే దీనికి సంబంధించి రిజెక్షన్ కూడా కారణం రాయవలసి ఉంటుంది. చూసారుగా ఇది చెక్ లిస్టు. అదేవిధంగా సెల్ఫ్ అటెస్టేషన్ ఫామ్ సంబంధించి కూడా చూపిస్తాను ఒకసారి. అటెస్టేషన్ ఫామ్ అయితే 9 పేజీలు ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా సేమ్, మనకు సంబంధించిన డేటా అయితే క్లియర్ కట్గా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అతికించాలి. అదేవిధంగా మీరు ఏ పోస్ట్కు అప్లై చేశారో ఆ పోస్ట్కు సంబంధించి మనకు జూనియర్ కాలేజ్ లైబ్రరీనా లేకపోతే డిగ్రీ కాలేజ్ లైబ్రరీనా, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజ్గా, ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజ్గా అని చెప్పి దానికి సంబంధించిన నేమ్ ఆఫ్ ది పోస్ట్ రాయవలసి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ పెట్టవలసి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క సర్నేము, అదేవిధంగా నేము, జెండరు, ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో వాళ్ళకి సంబంధించిన డిజిగ్నేషన్ గురించి అడుగుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన డిజిగ్నేషన్ రాయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ చేస్తున్న వారైతే, అదేవిధంగా ప్లేస్ ఆఫ్ వర్కింగు, మనకు మీరు ఏ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ అయ్యారని చెప్పి అడుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ అయ్యారా, ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో ఫిలప్ అయ్యారా, కాంపెన్సేషన్ కింద ఫిలప్ అయ్యారని చెప్పి అడుగుతుంది. సో ఏ కేటగిరీలో సెలెక్ట్ అయితే ఆ కేటగిరీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మనకు అడ్రస్ కూడా అడుగుతుంది. సో ప్రజెంట్ అడ్రస్సు, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్సు. సో కొంతమంది వేరే దగ్గర ఉన్న వాళ్ళైతే 2 అడ్రస్లు ఎంటర్ చేయవలసి ఉంటుంది.
ప్రజెంట్ టు పర్మనెంట్ రెండు అడ్రస్లు సేమ్ ఉన్నవారైతే సో సేమ్ రాయొచ్చు, నో ప్రాబ్లం. మనకు సంబంధించిన అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత మనకు డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది, మన కాంటాక్ట్ నెంబరు. ఎవరైనా పాకిస్తాన్ నుంచి ఇండియాకు మైగ్రేట్ అయిన వాళ్ళైతే మాత్రం సో దానికి సంబంధించి ఏ రోజున మైగ్రేట్ అయ్యారని చెప్పి దానికి సంబంధించిన డేట్ అయితే మనకు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనం గత 7 సంవత్సరాల నుంచి ఏ ప్లేస్లో ఉన్నామో వాటికి సంబంధించి అయితే డీటెయిల్స్ ఎంటర్ చేయమంటూ మనకు 7 కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం దానికి సంబంధించి మనకు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఎక్కడ ఉన్నారు, అదేవిధంగా మనకు దానికి సంబంధించిన అడ్రస్, అదేవిధంగా మనం దాని పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనమైతే గత 7 సంవత్సరాల నుంచి ఏ ప్లేస్లో ఉన్నామో దానికి సంబంధించి అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా ఫాదర్ యొక్క డీటెయిల్, నేమ్ రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రొఫెషన్, వృత్తి అడుగుతుంది. అదేవిధంగా సర్వీస్ ఉన్నవారైతే దానికి సంబంధించిన డిజిగ్నేషను, అదేవిధంగా ప్రజెంట్ పోస్టల్ అడ్రస్సు, ఎక్కడ ఉంటున్నారని చెప్పి వేరే సొంత ఊరు అయి ఉండి వేరే దగ్గర ఉంటే మాత్రం ప్రజెంట్ అడ్రస్సు అండ్ పర్మనెంట్ అడ్రస్సు దానికి సంబంధించిన రెండు డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా నేషనాలిటీ అడుగుతుంది. నేషనాలిటీ కూడా ఫాదర్ది, మదర్ది, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే వారు సంబంధించిన నేషనాలిటీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మన ఇండియన్ కాబట్టి నేషనాలిటీ ఇండియన్ చెప్తే అయిపోతుంది. అమ్మాయి అయితే మాత్రం హస్బెండ్ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్, అదేవిధంగా అబ్బాయి అయితే మాత్రం వైఫ్ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్, సో వారికి సంబంధించిన డీటెయిల్స్. అదేవిధంగా అప్లికెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ప్రజెంటేజీ, అదేవిధంగా 10th మెమో ప్రకారం ఏజీ, ఈ రెండు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో కొంతమందికి 10th మెమో ప్రకారం నార్మల్గా ఏజీ డిఫరెంట్ ఉంటుంది, సో అలా ఉన్న వాళ్ళైతే దానికి సంబంధించిన ఏజీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో 10th అండ్ ఒరిజినల్ రెండు సేమ్ ఉన్నప్పుడు రెండు సేమ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మనకు ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఏ డిస్టిక్కు, అదేవిధంగా ఏ స్టేట్కు సంబంధించి ఉంది అని చెప్పి డీటెయిల్స్ అడుగుతుంది. సో అది కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా రిలీజ్ అని అడుగుతుంది. సో రిలీజ్ అని హిందూ అయితే హిందూ అని పెట్టండి, సిక్ అయితే సిక్కు. సో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ వాళ్ళు టిక్ చేయండి, అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు, బ్యాక్వర్డ్ క్లాసు, ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీకి సంబంధించి దాని అయితే టిక్ చేయవలసి ఉంటుంది ఇక్కడ. సో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, బ్యాక్వర్డ్ క్లాసెస్, నాన్ క్రిమిలేయరు, క్రిమిలేయరు, బ్యాక్వర్డ్ క్లాస్ అయితేనేమో నాన్ క్రిమిలేయరు అండ్ క్రిమిలేయర్ అడుతుంది. ఏజెన్సీ ఏరియా వాళ్ళు కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ టిక్ చేసుకోవచ్చు. ట్రైబ్కి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ క్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఉన్నవారైతే ఏబీసీల్లో వాళ్ళకి సంబంధించిన క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి విహెచ్ ఓహెచ్ఎచ్ అండ్ ఓహెచ్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్సర్వీస్ మెన్ వారైతే దానికి సంబంధించి టిక్ చేయండి. మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. మనకు ఎస్ఎస్సికి సంబంధించి నేమ్ ఆఫ్ ది స్కూలు, అదేవిధంగా డేట్ ఆఫ్ ఎంటరింగ్, అదేవిధంగా డేట్ ఆఫ్ లీవింగ్, మనకు 10th ఎప్పుడు అయిపోయిందో అయిపోయిన సంవత్సరాన్ని, అదేవిధంగా 10th సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మన స్కూల్ అనేది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందో ఆ పోలీస్ స్టేషన్ మరియు దానికి సంబంధించిన డిస్ట్రిక్ రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్కు, డిగ్రీకి, పీజీకి, అదేవిధంగా బీఈడికి ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉంటే వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే సేమ్ ఇదే విధంగా స్కూలు, మనకు డేట్ ఆఫ్ జాయినింగు, డేట్ ఆఫ్ లీవింగు, అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్ అయితేనేమో దానికి సంబంధించిన గ్రూప్స్, ఏ గ్రూప్లో చదివారు అంటే బైపీసీ, ఎంపీసీ ఈ విధంగా, అదేవిధంగా ఏ స్టేషన్ పరిధిలో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఈ డేటా అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా మనకు డిగ్రీలో మొత్తం మార్క్స్ ఎన్ని ఉన్నాయి, మనకు వచ్చిన మార్కులు, అదేవిధంగా పర్సంటేజ్ 3 అయితే అడగడం జరుగుతుంది. వీటితో పాటు పీజీలో కూడా మ్యాక్సిమం మార్క్స్, అదేవిధంగా మనకు వచ్చిన మార్క్స్, మనకు పర్సంటేజ్ ఎంత వచ్చిందని చెప్పి అడుగుతుంది. బీడీ కూడా మ్యాక్సిమం మార్క్సు, అదేవిధంగా మనకు వచ్చిన మార్క్స్, మనకు పర్సంటేజ్ మార్క్సు, అదేవిధంగా మనకు బీడీలో మెథడాలజీ 1, అదేవిధంగా మెథడాలజీ 2కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనకు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి క్లాస్ 1 ఎక్కడ చదివారు, క్లాస్ 2 ఎక్కడ చదివారు, స్కూల్ నేము, డిస్ట్రిక్ట్, జోను, అదేవిధంగా మనకు 1 to 7th వరకు స్కూల్ నేము, డిస్ట్రిక్ట్, జోను, ఈ 7 డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనకు దీన్ని బేస్ చేసుకొని మనకు ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్ లోకల్ అని చెప్పి మనకు పరిగణించడం జరుగుతుంది. మీరు టీఎస్ టెట్ కానీ, ఏపీ టెట్ కానీ, సీటెట్ కానీ, ఈ మూడిట్లో ఏది క్వాలిఫై అయినా కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మనకు పేపరు, అదేవిధంగా ఆల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ ఎగ్జాము, మనకు వచ్చిన మార్క్స్, అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్, అదేవిధంగా మనకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ ఉంటే మాత్రం, గతంలో కానీ ప్రస్తుతం కానీ ఎంప్లాయ్ ఉంటే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు గతంలో
మీ మీద ఏదైనా క్రిమినల్ కేసు కానీ మీరు ఎప్పుడైనా అరెస్ట్ చేయాలని చెప్పి మనకు 13th కాలం మీద అడుగుతుంది. సో ఏమైనా కేసు ఉంటే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీరు దాచిన ఇవైతే దాగదు. సో మనకు SBI ఎంక్వైరీ కూడా బయటపడుతుంది కాబట్టి మీరు క్లారిటీగా అయితే ఇక్కడ మెన్షన్ చేయండి, లేదంటే మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు తెలిసిన వారి యొక్క ఇద్దరి మన గ్రామానికి చెందిన తెలిసిన వారి యొక్క 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్ యొక్క అడ్రస్ అయితే ఫిలప్ చేయమంటూ మనకు ఇవ్వడం జరిగింది. అది రెఫరీ 1, అదేవిధంగా రెఫరీ 2. సో ఇద్దరు యొక్క డీటెయిల్స్ అయితే పూర్తిగా హౌస్ నెంబరు, విలేజ్, స్టేటు, మండలు, డిస్టిక్, స్టేటు, పిన్కోడ్ పూర్తిగా అయితే ఎంటర్ చేయండి. మీరు గతంలో ఎప్పుడైనా పొలిటికల్ పార్టీలో కానీ కమ్యూనల్ ఆర్గనైజేషన్స్లో కానీ యూత్ స్టూడెంట్ సర్వీస్ ఏదైనా లీడర్షిప్ కానీ ఏమైనా చేస్తున్నారని చెప్పి అడుగుతుంది. దేంట్లో పార్టిసిపేట్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయండి. మనకు ఫైనల్గా ఇక్కడ డిక్లరేషన్ అయితే అడుగుతుంది. సో మనకు డేట్ ప్లేస్ ఎంటర్ చేసి సిగ్నేచర్, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ పెట్టాలి. సో నేను పై అంతా వాస్తవంగా నేను నా చేత ధృవీకరిస్తున్నానంటూ మనకైతే అటెస్టేషన్ అయితే ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. వీటితో పాటు ఒక గెస్టెడ్ ఫామ్ కూడా మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి గెస్టెడ్ సైన్ కూడా పెట్టించి మనమైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి మనకు సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన తర్వాత ఒక గెస్టెడ్ డాక్యుమెంట్ కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇది మనకు సెల్ఫ్ అటెస్టేషన్కి సంబంధించి ఫామ్స్ అయితే చూపించడం జరిగింది. ఈ విధంగా ఫిల్ చేయవలసి ఉంటుంది. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇవన్నీ కంపల్సరీ తీసుకెళ్ళవలసి ఉంటుంది. సో ఇందులో ఏది లేకపోయినా కూడా మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఇవన్నీ మీకు 2 సెట్స్ అయితే రెడీ చేసి పెట్టుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అటెస్టేషన్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరు అటెస్టేషన్ చేయించుకోవచ్చు, డేటా ఫిల్ చేసుకొని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. చూసారుగా ఇది మనకు గురుకులకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్, అదేవిధంగా కావాల్సిన ఫామ్స్. సో అడ్రస్ ఒకసారి చూసుకోండి. మళ్ళా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజీ ఫర్ ఉమెన్, చైతన్యపురి, మనకు ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబరు 1570 ఇవ్వడం జరిగింది. ఇది ఎల్బీ నగర్కు మనకు దిల్చుక్ నగర్కు మధ్యలో ఉంటుంది. సో మనకు ఇది మెట్రో స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. కావాల్సిన వారు మెట్రో ఫెసిలిటీస్ ఉన్నవారు డైరెక్ట్ అక్కడ దిగొచ్చు, లేదంటే త్రూ బస్ ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది రంగా డిస్టిక్. మనకు టైం కూడా ఇవ్వడం జరిగింది, 9 ఫిబ్రవరి, అంటే మనకు రేపే ఇది. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇదే డాక్యుమెంట్స్ విధానం, అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్స్, మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అయితే రాబో గురుకుల ఫలితాలకు సంబంధించి కూడా ఇదే విధంగా అయితే మనం ఫిల్ చేసి తీసుకెళ్ళవలసి ఉంటుంది. సో అడ్రస్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ రాగానే కూడా నేను మన ఛానల్ అందుబాటులో ఉంచుతాను. సో ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే కరెంట్ అఫేర్ మరియు విద్య ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో రూపంలో అందుబాటులో ఉంటాయి. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.